వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య కాలంలో చాలామందికి హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువైపోతుందండి. హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి నేను మీకు ఇప్పుడు ఒక హెన్నా తయారు చేసి చూపిస్తానండి. హెన్నా తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హెన్నా పౌడర్ అండి, టీ పొడి, లెమన్ అండి, హాఫ్ చక్కెర, నిమ్మకాయ, బీట్రూట్ అండ్ వాటర్ అండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ మిక్సీలో బీట్రూట్ ముక్కలు కట్ చేసి వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో టీ పొడి వేసి కొద్దిగా వాటర్ పోసి డికాషన్లో మరిగించుకుందామండి. ఇది బాగా మరగాలండి డికాషన్. బాగా బాయిల్ అవుతుంది కదండి వాటర్ డికాషన్. ఇప్పుడు దీంట్లో మిక్సీ చేసిన బీట్రూట్ జ్యూస్ వేసుకుందామండి. ఈ రెండు బాగా ఇప్పుడు బాయిల్ అవ్వాలండి. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి. ఈ మిశ్రమం ఇలా బాయిల్ అవుతూ ఉంటుందండి. ఇలా మనము హెన్నా ప్రిపేర్ చేసుకుందామా. ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకుందామండి. ప్లాస్టిక్ దాంట్లోనే హెన్నా కలుపుకోవాలండి. స్టీలు, మెటల్ వాటిలో హెన్నా ఎప్పుడు కలపకూడదు. ఎప్పుడైనా సరే ప్లాస్టిక్ బౌల్లోనే కలుపుకోవాలండి. ఇది నేచురల్ హెర్బల్ హెన్నా పౌడరండి. ఇది హెన్నా రాసుకోవడం వల్ల మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, సాఫ్ట్గా సిల్కీ హెయిర్ వస్తుందండి, డాండ్రఫ్ ఉన్నా పోతుంది, మెయిన్ దొరలు కూడా తగ్గుతుందండి. ఇప్పుడు దీనిలో లెమన్ వేసుకోవాలండి. ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి, బాగా బాయిల్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామా. ఇప్పుడు ఇది కొంచెం చల్లబడ్డదండి. ఇప్పుడు హెన్నా పౌడర్లో వేసి బీట్రూట్ టీ డికాక్షన్ కలుపుకుందామండి. ఇలాగా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుందామండి. కొంచెం థిక్గా ఉంటే డికాషన్ వాటర్ సరిపోకపోతే కొంచెం నార్మల్ వాటర్ వేసుకోవచ్చండి. వేస్తే కొంచెం పలుచగా కలుపుకోవాలి మన హెయిర్కి అప్లై చేసుకోవడానికి వీలైనట్లుగా. మీరు దీన్ని ఇలా మంత్లీ 3 టైమ్స్ రాసేసుకుంటే, లేదంటే వీక్లో 1 టైం అప్లై చేసుకున్నా మీ హెయిర్ బాగుంటుందండి. డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, ఫైనల్లీ మీ హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పాలిథిన్ కవర్ ఉంటాయి కదండి, పాలిథిన్ కవర్తో దీన్ని కవర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఈ హెన్నా అనేది ముందు రోజు ప్రిపేర్ చేసుకోవాలండి. మనం ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడం కాదు, ముందు రోజు మనం ప్రిపేర్ చేసుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మరుసటి రోజు మార్నింగ్ మనం దీన్ని తీసి కూలింగ్ పోయాక అప్పుడు హెయిర్కి అప్లై చేసుకోవాలండి. అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయిందండి. హెన్నా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నారు కదండి. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి యాక్టివేషన్ చేసుకోండి.